హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాట్ హౌ అండ్ వై తెలుగు. ప్రపంచవ్యాప్తంగా 73 crore డౌన్లోడ్స్, ఒక్క ఇండియాలోనే దాదాపు 17 crore డౌన్లోడ్స్. అలా ప్రపంచం మొత్తంలో అత్యధిక డౌన్లోడ్స్ మన ఇండియా నుంచే. ఇండియాలో అంత పాపులర్ గేమ్ అయిన పబ్జీని ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా బ్యాన్ చేసింది. అండ్ దీంతో పాటు ఇంకో 117 యాప్స్ కూడా బ్యాన్ అయ్యాయి. మరి మన ఇండియన్ యూత్ ఎంతో సీరియస్ గా తీసుకొని ఆడుతున్న ఈ పబ్జీ బ్యాన్ అవ్వటం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, అసలు ఈ యాప్స్ బ్యాన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇలా యాప్స్ బ్యాన్ చేయడం వల్ల మనకేంటి లాభం, మళ్ళీ పబ్జీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు పబ్జీ బ్యాన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. పబ్జీ మొబైల్ గత కొన్ని సంవత్సరాల్లోనే ఇండియాలో అత్యంత పాపులర్ గేమ్ గా ఎదిగింది. ప్రపంచం మొత్తంలో 24% ఆఫ్ పబ్జీ డౌన్లోడ్స్ ఇండియా నుంచే వచ్చాయంటే మన వాళ్ళు ఎంతగా పబ్జీ ఆడతారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం రీసెంట్ టైమ్స్ లో గనక చూసుకుంటే ఇండియన్ యూత్ లో చాలా మంది పబ్జీని కేవలం ఒక టైం పాస్ కో లేదా లీజర్ గా ఉన్నప్పుడు ఆడే ఒక గేమ్ గా కన్నా అది ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. పబ్జీ మొబైల్ వచ్చిన దగ్గర నుంచే ఇండియాలోని గేమింగ్ కమ్యూనిటీ ఎంతగానో డెవలప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా రెవెన్యూ విషయానికి వస్తే ఎంతో మంది పబ్జీ ప్లేయర్స్ వాళ్ళ గేమ్స్ ని యూట్యూబ్ లో స్ట్రీమ్ చేస్తూ చాలా మంచి రెవెన్యూ జనరేట్ చేసుకోగలిగారు. అలానే ఎంతో మంది పబ్జీ స్ట్రీమర్స్ వాళ్ళ ఫాలోవర్స్ బేస్ వల్ల ప్రపంచం మొత్తంలో ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా ఎన్నో బ్రాండ్స్ స్పాన్సర్ చేస్తూ వాళ్ళని ఒక గ్లోబల్ మోడల్స్ లా మార్చేశాయి. అలానే ఏసుస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ పబ్జీ కాంపిటీషన్స్ ని ఆర్గనైజ్ చేస్తూ ఎన్నడూ లేని విధంగా ఇండియాలో ఈ స్పోర్ట్స్ ని ఒక ప్రొఫెషనల్ డివిజన్ గా మార్చాయి. అలా ఇండియన్ గేమర్స్ కి ఒక సరైన రికగ్నైజేషన్, ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ అన్నవి పబ్జీ వల్ల లభించాయి. ఇంకా ఇప్పుడు పబ్జీ బ్యాన్ అయిన తర్వాత దానికి ఆల్టర్నేట్ గా ఉన్న కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్ లాంటి గేమ్స్ అవైలబుల్ గా ఉన్నప్పటికీ పబ్జీ బ్యాన్ వల్ల ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఎంతో మంది పబ్జీని బేస్ చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు, వాళ్ళకి ఇది ఒక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. అలానే ఇప్పుడిప్పుడే పబ్జీ ఈ స్పోర్ట్స్ కి ఇంకా కాంపిటీషన్స్ కి ప్రిపేర్ అవుతూ దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ గా తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ఒక ఎదురు దెబ్బ. కాకపోతే ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ లోకేష్ సూజీ చెప్పేదాన్ని బట్టి పబ్జీ బ్యాన్ వల్ల నష్టం ఉన్నప్పటికీ ఇండియన్ ఈ స్పోర్ట్స్ అన్నది ఆ ఒక్క గేమ్ మీదే పూర్తిగా ఆధారపడి నడవట్లేదు అని, అలాగే ఇక మీదట కూడా ఇండియాలో ఈ స్పోర్ట్స్ ఇదే విధంగా కొనసాగుతాయి అని వివరించారు. అండ్ ఇంకా ఈ యాప్స్ ని ఎందుకు బ్యాన్ చేశారు అన్న విషయానికి వస్తే, రీసెంట్ గా జూన్ 29th ఇండియన్ గవర్నమెంట్ 59 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసిన విషయం మనకి తెలిసిందే. దాంట్లో టిక్టాక్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ ఇలాంటి ఎన్నో పాపులర్ యాప్స్ ఉన్నాయి. దేశం మరియు దేశ ప్రజల యొక్క పర్సనల్ డేటా సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఆ యాప్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మరో 47 చైనీస్ యాప్స్ ని కూడా బ్యాన్ చేశారు. అప్పటి నుంచి చాలా చైనీస్ యాప్స్ ని గవర్నమెంట్ గమనిస్తూ వచ్చింది. అలా ఇంకా ఈ యాప్స్ వల్ల సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని ప్రూవ్ అయ్యాక మళ్ళీ సెప్టెంబర్ 2nd సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచి మరో 118 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేశారు. పబ్జీ సౌత్ కొరియాకి సంబంధించిన యాపే అయినప్పటికీ పబ్జీ మొబైల్ వర్జన్ ని మేనేజ్ చేస్తున్న టెన్సెంట్ గేమ్స్ చైనీస్ కంపెనీ కావడంతో పబ్జీ మొబైల్ కూడా బ్యాన్ అయింది. పబ్జీ అనే కాదు, ఇప్పటి వరకు బ్యాన్ చేసిన ప్రతి ఒక్క యాప్ కూడా యూజర్ యొక్క డేటాని మిస్యూజ్ చేయడమే కాకుండా ఆ డేటాని చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో షేర్ చేస్తున్నాయని చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాన్ చేసిన యాప్స్ గనక మనం ఒకసారి చూసుకుంటే చాలా వరకు గేమింగ్ కి సంబంధించినవి, ఇంకా మెసేజింగ్ యాప్స్, ఇలా యూజర్ యొక్క ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండే యాప్స్ ఏ మనం చాలా వరకు చూడొచ్చు. ఎందుకంటే యూజర్ ఎంత ఎక్కువగా ఆ యాప్ ని వాడితే అంత ఈజీగా వాళ్ళ డేటా అనేది మానిటర్ చేయగలుగుతారు. సో అలాంటి యూజర్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉన్న యాప్స్ ద్వారా మన డేటాని ఈజీగా యాక్సెస్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తున్నాయి ఆ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ కి సంబంధించిన యాప్స్ గనక
చూసుకుంటే హ్యాకింగ్ పరంగా కానీ లేక డేటా థెఫ్ట్ పరంగా కానీ అవి చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చెప్పేదాన్ని బట్టి కొన్ని యాప్స్ ఆల్రెడీ ఒక ఇన్బిల్ట్ మాల్వేర్ తో వస్తున్నాయని, సో దాని వల్ల వాళ్ళు ఈజీగా మన డేటా అన్నది మన పర్మిషన్స్ అవేం లేకుండా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇంకా ఇందులో కొన్ని మెసేజింగ్ కి సంబంధించిన యాప్స్ లో కొన్ని టెరరిస్ట్ ఆర్గనైజేషన్స్ యూజర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యాప్స్ కి సంబంధించిన డేటాకి కానీ ఎన్క్రిప్షన్ కి కానీ ఇండియన్ అథారిటీస్ కి రైట్స్ ఉండవు. సో వాళ్ళు అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మానిటర్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే వీచాట్ యాప్ ని హవాలా ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేసేవారు. 2018 వరకు వీచాట్ లో మనీ ట్రాన్సాక్షన్ కి లిమిట్ అనేదే లేదు. ఆ విషయం మన అథారిటీస్ కి తెలీదు. ఆ డేటా అంతా మన కంట్రోల్ లో లేకుండా చైనీస్ సర్వర్స్ కి వెళ్లిపోతుంది. సో దీని వల్ల అలా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మనం ఆపలేకపోతున్నాం. ఇంకా ఈ చైనీస్ యాప్స్ కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కి ఎంతో డబ్బులు ఇచ్చి వాళ్ళ యాప్స్ ని ఇన్బిల్ట్ గా వాళ్ళ మొబైల్లో ఉండేలా చేస్తున్నారు. ఇంకా మనం ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోకపోయినా ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉంటుంది కాబట్టి మన డేటా అంతా వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. అలా ఈ మొబైల్ యాప్స్ అన్నిటిని చైనా ఒక సర్విలియన్స్ ఎంపైర్ గా వాడుకొని మనకి వ్యతిరేకంగా మన మీదే ఎప్పుడైనా ప్రయోగించవచ్చు. ఒక్క ఇండియా అనే కాదు, అమెరికా లాంటి దేశాలు ఎన్నో చైనీస్ యాప్స్ ఇంకా వాళ్ళ టెక్నాలజీకి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఆ కంపెనీస్ అన్ని కూడా డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా చైనీస్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నాయని. సో ఇలా ఆ యాప్స్ ని బ్యాన్ చేయడం అనే గవర్నమెంట్ డిసిజన్ ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం ఎకానమీ పరంగా గనక చూసుకుంటే రీసెంట్ గా టిక్టాక్ ఇండియాలో బ్యాన్ చేసినందువల్ల టిక్టాక్ యొక్క మేనేజింగ్ కంపెనీ అయిన బైట్ డాన్స్ కి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చింది. అండ్ ఇప్పుడు మనం 118 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేశాం. సో వాళ్ళు కూడా భారీగా లాసెస్ ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. మనం డైరెక్ట్ గా చైనీస్ ఇంపోర్ట్స్ అన్ని బ్యాన్ చేయడం పాసిబుల్ అవ్వదు, కానీ ఇలా చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేయడం వల్ల కూడా వాళ్ళ ఎకానమీని కొంతవరకు దెబ్బతీయొచ్చు. అండ్ ఇలా చేయడంపై చైనా కూడా మనపై ఏమీ అలిగేషన్స్ వేయడానికి లేదు. ఎందుకంటే చైనా కూడా మేజర్ గ్లోబల్ ఫర్మ్స్ అయిన యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి యాప్స్ కే వాళ్ళ దేశంలో పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు అందరికీ ఉండే ఒక పెద్ద డౌట్ విషయానికి వద్దాం. పబ్జి మళ్ళీ వస్తుందా? రావటానికి ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా? రీసెంట్ గా మనం చూసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ చైనీస్ కంపెనీ అయిన టెన్సెంట్ గేమ్స్ తో పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుంది. సో కాల్ ఆఫ్ డ్యూటీ బ్యాన్ అవ్వలేదు. అలానే టెన్సెంట్ గేమ్స్ తో కంప్లీట్ గా ఏ లింక్ లేకుండా పబ్జిని మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెడితే అప్పుడే ఏదైనా ఛాన్సెస్ ఉంటాయేమో చూడాలి. అండ్ ఇంకా ఇలా ఆ చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేయటం వల్ల మన ఇండియాలో ఉన్న డెవలపర్స్ కి కూడా కొంత ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాన్ చేసిన యాప్స్ కి రీప్లేస్మెంట్ గా మన డెవలపర్స్ కొత్త యాప్స్ ని క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. సో అలా ఎన్నో అత్యంత ముఖ్యమైన కారణాల వల్ల పబ్జి ఇంకా మిగిలిన చైనీస్ యాప్స్ ని మన గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీకే థ్రెట్ ఉంది అన్నప్పుడు ఇంకా మిగిలిన విషయాలు అన్ని పక్కన పెట్టి మనం గవర్నమెంట్ యొక్క డెసిషన్ ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు.